ప్రపంచ చరిత్రలో ప్రాచీన ఈజిప్ట్కి ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం పిరమిడ్లు మమ్మీలతోనే కాకుండా ఆనాడు ఈజిప్ట్ని పాలించిన కొందరి రాజుల రాణుల చరిత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి వారిలో ముఖ్యంగా మొదటిగా చెప్పుకోవాల్సింది క్లియోపాత్ర మహారాణి గురించి. కొందరేమో ఈమెను ప్రపంచ అందగత్తె అని పిలుస్తున్నారు, మరికొందరేమో ఈమె అసలు ఏమాత్రం బాగోదు అంటున్నారు. వీటిలో ఏది నిజమో కానీ ఈమె మాత్రం ఒక కామపిశాచి అనేది మాత్రం పచ్చి నిజం. ఈమెకి శృంగారం అంటే పిచ్చి, మోజు తీరిన మగాడిని వెంటనే చంపేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈమెకు అధికార దాహం ఎక్కువ, అందుకే సొంత తమ్ముళ్ళనే అధికారం కోసం పెళ్లాడింది. అసలు క్లియోపాత్ర ఎవరు, ఎలా తన జీవితం మొదలైంది, ఎందుకని చరిత్రలో ఈమె చెడ్డ మహారాణిగా మిగిలిపోయింది, తన కోరికలను ఎలా తీర్చుకునేది, చివరికి ఎలా చనిపోయింది, ఇలాంటి ఎన్నో విషయాలను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చాలా ఆసక్తికరంగా ఎండ్ వరకు ఉంటుంది, సో మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈజిప్ట్ దేశ చరిత్రలో అత్యంత అందమైన మహిళ ఎవరు అంటే చరిత్ర ఆధారాల ప్రకారంగా క్లియోపాత్ర అని చెబుతారు. ఈమె ఈజిప్ట్ చరిత్రలో దాగి ఉన్న గొప్ప అందగత్య. అయితే ఆమె ముక్కు మాత్రం కొంచెం ఎక్కువ పొడవుగా ఉంటుంది. ఒకవేళ అది కూడా సరిగ్గా ఉంటే ఆమె అందం వర్ణించడానికి వీలు కాదని చరిత్రకారులు చెబుతుంటారు. అందువల్లే ఆమెను ఎంతో మంది రాజులు కోరుకున్నారట. ఇక క్రీస్తు పూర్వం 48వ సంవత్సరంలో ఈజిప్ట్ ను పరిపాలించిన మహారాణిగా క్లియోపాత్రకు పేరుంది. రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆమె సిద్ధహస్తురాలు. కొన్నిసార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తైపోయారు. ఇక వీరి జననం విషయానికొస్తే క్రీస్తు పూర్వం 69వ సంవత్సరంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో టాలమీ అనే రాజుల వంశంలో క్లియోపాత్ర పుట్టింది. ఈమె కుటుంబం ఈజిప్టును సుమారుగా 400 ఏళ్ల పాటు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక క్లియోపాత్ర వాళ్ళ రాజ్యమైన ఈజిప్ట్కి ఆనుకుని పక్కనే అతిపెద్ద సామ్రాజ్యమైన రోమన్ సామ్రాజ్యం ఉండేది. అయితే ఈ రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజులు గత 8 ఏళ్ల నుంచి ఈజిప్ట్ను ఆక్రమించుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. అలా ఒకరు కాకపోతే ఇంకొకరు ఎప్పుడూ కూడా రోమన్ చక్రవర్తులు ఈజిప్ట్ను ఆక్రమించుకోవడానికి చూసేవారు. కారణం, పక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించి కలుపుకుంటే వీరి సామ్రాజ్యం మరింత పెద్దదవుతుంది అనే ఆశ. అయితే ఈ క్రమంలో ఒకసారి రోమన్లు తెలివిగా క్లియోపాత్ర వాళ్ళ తండ్రి టాలమీని బందీ చేసి ఎట్టకేలకు ఈజిప్ట్ను ఆక్రమించారు. దాంతో అలా ఈజిప్ట్ అనేది రోమన్ల చేతులకు వెళ్ళిపోయింది. ఇక్కడే ఒక విషయం, టాలమీ రాజుకు మొత్తం 5 సంతానం, వారే 3 కూతుర్లు 2 కొడుకులు. వీరిలో అందరికంటే ముందు పెద్ద కూతురు బెరీనైస్. ఇక ఎప్పుడైతే రోమన్లు టాలమీ రాజును బంధించేసి ఈజిప్ట్ను ఆక్రమించేశారో ఈ సమయంలో పెద్ద కూతురు బెరీనైస్ రోమన్లతో చేయి కలిపి వాళ్ల సహకారంతో వారి కింద పనిచేసే సామంతరాణిగా అయ్యింది. నిజానికి బెరీనైస్కి ఎప్పటి నుంచో అధికార దాహం ఉండటంతో తన తండ్రిని బంధించడంతో ఇదే అనువుగా భావించి శత్రువుల చెంత చేరి వారి ద్వారా ఈజిప్ట్కి రాణిగా మారింది. అయితే ఇలా తన తండ్రికి మోసం చేసినందుకు గాను తన చెల్లెలు ముఖ్యంగా క్లియోపాత్ర అలాగే తన సోదరులు తనపై పగ తీర్చుకుంటారేమో అనే భయంతో ముందస్తు జాగ్రత్తగా తాను రాణి అవ్వగానే వారందరినీ కారాగారంలో బంధించేసింది. అయితే ఇలా కొంతకాలం గడిచాక చివరికి బందీగా ఉన్న టాలమీ రాజే స్వయంగా రోమన్ చక్రవర్తికి లొంగిపోయి వారి కింద బానిస రాజులాగానే పనిచేస్తానని ఒప్పుకోవడంతో తిరిగి రోమన్ చక్రవర్తి భిక్షతో ఈజిప్ట్కి మరలా టాలమీ రాజయ్యారు. దాంతో టాలమీ రాజవగానే సొంత తండ్రికి రాజద్రోహానికి పాల్పడిన పెద్ద కూతురు బెరీనైస్ యొక్క తల నరికించేశాడు, అలాగే తన మిగిలిన పిల్లలను విడిపించాడు. ఇలా తన చిన్నతనంలోనే తండ్రి అక్కల మధ్య సాగిన రాజకీయ చదరంగాన్ని కల్లారా చూసిన క్లియోపాత్ర ఆ సమయంలో భయపడలేదు. పైపెచ్చు తాను కూడా రాణిని అవ్వాలని కలలు కనడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు మనసులో విషయాన్ని బయట పెడితే తన అక్కకు పట్టిన గతే తనకు పడుతుందని, ఆ పర్యవసానం ఎలా ఉంటుందో తెలిసి ఈ విషయాన్ని క్లియోపాత్ర అత్యంత రహస్యంగానే ఉంచింది. ఇక క్లియోపాత్ర తన యవ్వన వయసులో ఉన్నప్పుడు రోమన్ సైన్యం ఒకసారి ఈజిప్ట్లో కవాతు చేసే సమయంలో రోమన్ యోధుడు అందగాడైన మార్క్ యాంటోనీని చూసి అతనిపై మనసు పడింది. కానీ క్లియోపాత్ర ఆ విషయం గురించి ఎవరి దగ్గర కూడా బయటపడలేదు. ఈ లైన్ కాస్త గుర్తుంచుకోండి, మనకు తర్వాత మరలా వస్తుంది. ఇక ఇలా కొన్నేళ్ళు గడిచాక తన 19 ఏళ్ల వయసులో అనగా క్రీస్తు పూర్వం 51లో క్లియోపాత్ర తండ్రి 12వ టాలమీ మరణించాడు. దాంతో ఇక తాను రాణి కావడానికి క్లియోపాత్రకు మార్గం సుగమమైంది. అయితే ఒక చిన్న చిక్కు వచ్చింది. తన తండ్రి అనంతరం రాజ్యాధికారం పొందేందుకు తన 2 సోదరులు 1 సోదరి పోటీగా ఉన్నారు. తన సోదరితో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా 2 సోదరులు మాత్రం అధికారానికి అడ్డొస్తారు. అయితే క్లియోపాత్ర ఎలా అయినా మహారాణిగా అధికారం పొందాలి అనే కోరికతో ఒక దరిద్రమైన పనిచేసింది. అదేమిటంటే తన 2 సోదరులని అనగా తన తమ్ముళ్లను పెళ్లి చేసుకోవడం. అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో పెళ్లాడింది. అయితే ఇది ఎలా సాధ్యం, ఇలా చేస్తే ఈజిప్ట్ ప్రజలు ఒప్పుకుంటారా అనే డౌట్ మీలో కలగవచ్చు. నిజానికి ఈజిప్ట్లో అప్పట్లో ఈ ఆచారం ఉండేది. రాజకుటుంబాల్లోని వారసులు కొన్ని సమయాల్లో వారి సొంత అక్క చెల్లెళ్ళని వివాహం చేసుకునేవారు.
కారణం సింహాసనం కోసం అర్హత కలిగిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇలా వీరిలో వీరికే వివాహాలు చేసేవారు. క్లియోపాత్ర ఈ ఆచారాన్ని ఉపయోగించుకుని రాజ్యాధికారం దక్కించుకునేందుకు తనకు పోటీగా తన తమ్ముళ్ళు రాకూడదు అనే ఉద్దేశంతో ఇలా వారిని వివాహం చేసుకుంది. ఇలా చేసుకోవడం నిజానికి తనకి ఇష్టం లేకపోయినా అధికారం మీద కోరిక తీర్చుకునేందుకు ఇలా చేసింది. అయితే వివాహ సమయానికి తన తమ్ముళ్ల వయసు కనీసంగా 11 నిండలేదు. ఇక వివాహం అనంతరం కొంతకాలానికి రాజ్యపు పెత్తనం అంతా తనకే కావాలి అన్నట్లుగా ఒక తమ్ముడు ప్రవర్తించడంతో క్లియోపాత్ర ఆ తమ్ముడిని నిదర్శనంగా అణచివేసింది. ఇక మరికొంతకాలం తర్వాత రోమన్ల చేతి నుంచి ఈజిప్ట్ను లాక్కోవాలి, పూర్తి అధికారం తానే కలిగి ఉండాలి అనే ఆశతో క్రమంగా రోమన్లకు ఎదురు తిరగడం క్లియోపాత్ర ప్రారంభించింది. కానీ ఈ ప్రయోగం విడిచికొట్టడంతో రోమన్ చక్రవర్తికి అర్థమైపోవడంతో వారు క్లియోపాత్రను గద్దె మీద నుంచి దించేసి క్లియో వాళ్ళ సోదరుడికి పూర్తి అధికారాలనిచ్చారు. దాంతో తన రాజ్యంలో ఒక మహారాణిలాగా అధికారాలతో కాకుండా ఒక బానిసలాగా బతకడం ఇష్టపడక వెంటనే క్లియోపాత్ర తన అనుచరులతో సిబ్బందితో కలిసి ఈజిప్ట్ నుంచి ఒక రోజున పారిపోయింది. అలా రాజ్యాన్ని భోగాన్ని వదిలి చాలా ఏళ్ళు భీకర వాతావరణంలో తిండి తిప్పలు లేకుండా గడిపింది. అయితే ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదామె, అందుకే నేరుగా రోమన్ అధినేత జూలియస్ సీజర్కి వల వేయాలనుకుంది. దానికోసం క్లియోపాత్ర ఓ పన్నాంగం పన్నింది, తన సహచరులను ఓ అందమైన తివాచి తెమ్మంది, అందులో ఆమె పడుకొని తనని చాపలా చుట్టమంది, ఆ తివాచిని రోమన్ చక్రవర్తి వద్దకు చేర్చమంది. అలా ఆ తివాచి ఒక బహుమతిలాగా రోమన్ చక్రవర్తి వద్దకు చేరగా వారి ముందే ఒక్కో పొరను విప్పుకుంటూ ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లింది. దాంతో అలా ఆ సౌందర్య రాశిని చూసేసరికి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ పరవశుడైపోయాడు. నా 5 వలయాల చక్రవర్తి రక్షణ వ్యవస్థను దాటి నువ్వు ఎలా వచ్చావని క్లియోని అడగగా దానికి సమాధానంగా ఆమె గెలిచిన తర్వాత ఎవరైనా బలహీనంగా ఆలోచిస్తారు, అందరినీ నరికేశా అని చెప్పింది. దాంతో క్లియోపాత్ర అందానికి ధైర్య సాహసాలకి మెచ్చి ఆ రోమన్ చక్రవర్తి తిరిగి ఈజిప్ట్ని క్లియోపాత్రకే ఇచ్చేశాడు. అంతేకాకుండా ఆమె అందానికి అతను బానిసైపోయాడు. దాంతో ఆమె చెప్పిన మాటలకు తలాడించడం మొదలుపెట్టాడు. ఇదే అదునుగా భావించి క్లియో తన సోదరుడు టాలిమీపై యుద్ధం ప్రకటించడం, అతన్ని ఓడించడం, చివరికి అతన్ని చంపించేయడం చేసింది. ఇక దాంతో కేవలం 22 ఏళ్లకే ఆమె ఈజిప్ట్కి మహారాణి అవడమే కాక రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్కి భార్య కూడా అయింది. అయితే అప్పుడే తెలుసుకుంది తన తొలి ప్రియుడు ఆంటోనీ. అదేనండి, యవ్వనంలో ఉన్నప్పుడు ఒకరిని చూసి క్లియో మనసు పడింది కానీ ఎవరికి చెప్పలేదు అని చెప్పాను కదా, ఆ వ్యక్తి ఎవరో కాదు, తన భర్తకి కుడిభుజంగా పనిచేస్తున్న వ్యక్తి అని పెళ్లి అయ్యాక ఆమెకి అర్థమైంది. ఇక కొంతకాలం గడిచాక కాలక్రమంలో క్రీస్తుపూర్వం 44లో క్లియో భర్త సీజర్ని కుట్రదారులు చంపేశారు. దాంతో సీజర్ మరణానంతరం మార్క్ ఆంటోనీ రోమన్ రాజ్యానికి పరిపాలకుడయ్యాడు. ఈ ఆంటోనీ ఎవరో కాదు, క్లియో మోజుపడిన ఆ వ్యక్తే. దాంతో క్లియో ఆంటోనీతో కూడా మెరుగైన సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించింది. ఇక ఆంటోనీ ఏమో రోమన్ ప్రాంతాన్ని పరిపాలిస్తుండగా క్లియో తన ఈజిప్ట్ని పరిపాలిస్తుండేది. అయితే ఒకనొక సమయంలో సైనిక సాయం కావాలంటూ ఈజిప్ట్ రాణి క్లియోపాత్రకి ఆంటోనీ వర్తమానం పంపించాడు. దాంతో క్లియోకి సరిగ్గా 14 ఏళ్ల క్రిందటి తన ప్రియుడు తనంతట తానే స్నేహహస్తం సాచినట్టయింది. దీంతో ఆమె సువర్ణ తాపడాలతో, జిగేల్మనే అలంకరణలతో, సంగీత మేళాలతో, లెక్కలేలని బహుమతులతో, పిల్లంగురువి వాద్యకారులతో కూడిన ఓడలో అక్కడికి చేరింది. ఓడ దిగి రతీదేవుల నడిచి ఆంటోనీ ఎదుట నిలిచింది. దాంతో రెప్పపాటు కాలంలో ఆమెకు అతడు పరవశుడైపోయాడు. ఇక అతను కూడా జీవితాంతం ఆమెకు బానిసైపోయాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అంతరంగిక శత్రువులు ఆంటోనీపై పగబట్టారు. దాంతో చేసేది లేక ఆంటోనీ కొన్ని కారణాల వలన యుద్ధంలో ఓడిపోవడంతో కత్తితో తనను తాను పొడుచుకొని ఆమె ఒడిలో కన్నుమూశాడు. ఇక అతని మరణానంతరం క్లియోపాత్ర చాలా కాలం ఈజిప్ట్ని పాలించింది. తను తనకి నచ్చినట్లుగా అది తప్ప ఒప్ప అనేది ఆలోచించకుండా బ్రతకసాగేది, తన అన్ని కోరికలను తీర్చుకుంటూ బ్రతికేది. ఇక అలా కొంతకాలం గడిచాక ఒకనొక సమయంలో క్లియోపాత్ర తీవ్ర నిరాదరణకు ఒంటరితనానికి గురవ్వడంతో, తీవ్ర మనస్తాపం చెందడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అది ఎలా అంటే ఆమె అత్యంత ప్రమాదకరమైన విషం కలిగిన పాముతో తన వృక్షజాలపై కాటు వేయించుకుని చనిపోయింది. ఆమెతో పాటు ఆమె చలికత్తులు కూడా అలాగే ప్రాణాలు విడిచారు. అయితే తన మరణానికి సంబంధించిన పూర్తి కారణాలనేవి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే మరికొందరేమో ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని అంటున్నారు. పూర్తి నిజం ఏది అనేది మాత్రం నేటికి తెలియదు. ఏది ఏమైనా ఒకప్పుడు క్లియోపాత్ర మహామహా చక్రవర్తులకి తన రాజకీయ వ్యూహాలతో, ఎత్తులతో, ముచ్చెమటలు పట్టించిన గొప్ప మహారాణిగా చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రోమన్ రాజ్యం పక్కనే ఉన్న ఒక్క ఇంచు ఈజిప్ట్ భూమి కూడా వేరే వాళ్ళ వశం కాకుండా చూసుకోవటం క్లియోపాత్ర వల్లనే సాధ్యమైంది. తను మాతృభాష గ్రీక్ అయినా కూడా కష్టమైన ఈజిప్ట్ భాషను ఆమె నేర్చుకుంది, అలాగే రోమన్ నేర్చుకుంది. ఇలా మొత్తంగా 12 భాషలు మాట్లాడగలిగిన పరిపాలకురాలుగా చరిత్రలో క్లియోపాత్ర ఒక్కరే నిలిచారు. ఆమె అమానా అని సూర్యదేవాలయాన్ని కూడా కట్టించారు. ఇక క్లియోపాత్ర గురించిన మరికొన్ని నిజాలు మాట్లాడుకున్నట్లయితే
క్లియోపాత్ర ఒక శృంగార బానిసట. ఈమెకు శృంగారం అంటే పిచ్చి. అందుకనే ఎంతో మంది మగవారిని తన బానిసలుగా చేసుకుని అనుభవించింది. అలాగే ఎంతో మందితో అక్రమ సంబంధాలను కలిగి ఉండేది. తన అంతఃపురంలో నిత్యం ఒక కుర్రవాడితో శృంగారంలో పాల్గొనేదట. అయితే ఆ మరుసటి రోజే ఆ పురుషుణ్ణి ఉరితీయించేదట. ఆ నిబంధనకు ఒప్పుకునే చాలా మంది కుర్రోళ్ళు ఆమె అందం అనుభవించేందుకు గాను ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధమై ఆమెతో ఆ పని చేసేందుకు వెళ్లేవారట. కొన్నిసార్లు ఆమె ఒకేసారి 10 మందితో సంభోగం చేసేదట. ఇక క్లియోపాత్ర చాలా అందగత్తె అని కొందరు చెబితే మరికొందరు మాత్రం నాణేలపై గోడలపై చెక్కిన ఈమె చిత్రాల ఆధారంగా ఈమె చూసేందుకు ఏమాత్రం అందంగా ఉండేది కాదని, పెద్ద ముక్కు లోతైన కళ్ళను కలిగి ఉండేదని, కానీ ఈమె తిరుగుతేటలో నైపుణ్యం అమోఘంగా ఉండేవని, అవే అందరినీ ఈమె దగ్గరకు ఆకర్షించాయని చెబుతున్నారు. ఇక క్లియోపాత్ర అసలు పేరు క్లియోపాత్ర 7. వీరి వంశంలో ఆమె కన్న ముందు 6 మంది క్లియోపాత్రలు ఈ పేరుతో ఉన్నారు. కానీ చరిత్రలో ప్రాచుర్యం పొందింది మాత్రం క్లియోపాత్ర 7 కావడం విశేషం. ఇక క్లియోపాత్ర మహారాణి మాత్రమే కాదు, ఆమెకు పలు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉంది. ఆమె ఒక గొప్ప రచయిత. కాస్మెటిక్స్ అనే ఒక వైద్య పుస్తకాన్ని కూడా ఆమె రచించింది. వెంట్రుకల సంరక్షణపై అనేక చిట్కాలతో కూడిన మరొక పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. ఇక క్లియోపాత్రకు మొత్తం 4 మంది సంతానం, కానీ వారిలో ఒక్కరు మాత్రమే బ్రతికారు. క్లియోపాత్ర కుమార్తె క్లియోపాత్ర సెలెన్ కూడా ఒక మహారాణి. అంతేకాకుండా అప్పటి వరకు నాణేల మీద మగరాజుల ముద్రలు మాత్రమే ఉండేవి. కానీ చరిత్రలో మొదటిసారి నాణేలపై ఆడరాని ముద్రలు కూడా ఉండటం క్లియోపాత్రతోనే ప్రారంభమైంది. ఇక ఆమె అందానికి ఎన్నో చిట్కాలను కూడా వివరించింది. ఆమె అందాల రహస్యం ఒక మసాలా నూనెలో దాగి ఉందని చరిత్ర చెబుతుంది. క్లియోపాత్ర వాడి సౌందర్య ఉత్పత్తులు, వస్త్రధారణ గురించి ఇప్పటికీ చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఆమె ఓ గొప్ప అందగత్తె. వయసు పెరిగే కొద్దీ ఆమె అందం పెరుగుతూనే ఉండేదట. అందుకు కారణం ఆమె వాడిన ఓ మసాలా నూనె అట. ఆ మసాలా నూనె ఆసియా, ఉత్తరాఫ్రికా మరియు అరబ్ దేశాల పుస్తకాలతో పాటు పాత క్రైస్తవ గ్రంథాల్లో కనిపిస్తుంది. ఈ మసాలా దినుసే కలోంజీ, రిమ్లో సర్వనోగ నివారణకు చెబుతారు. అంతేకాకుండా క్లియోపాత్ర అందంగా కనిపించడానికి పాలు తేనెతో స్నానం చేసేదట. ఈ రెండు పదార్థాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, చర్మాన్ని ఫ్రెష్గా ఉంచుతాయని ఇలా చేసేదట. ఇక క్లియోపాత్ర దగ్గర పనిచేసే చెలికత్తులు తన శరీరాన్ని సముద్రపు లవణంతో తయారయ్యే ఉప్పుతో రబ్ చేసేవారట. దీనివల్ల శరీరంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయని, చర్మం కాంతివంతం అవుతుందని ఆమె అలా చేసేదట. కేవలం అందం మాత్రమే కాకుండా తెలివి, ధైర్యం, సాహసం, నేర్పు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని కలగలిపిన మహారాణిగా ఈజిప్ట్ చరిత్రలో క్లియోపాత్ర నిలిచింది. ఈ భూమి మీద క్లియోపాత్ర పుట్టి ఉండకపోతే ప్రపంచ గమనం వేరేలాగా ఉండేది అని చరిత్రకారులు అంటారు. ఒకవేళ 100 పేజీల ప్రపంచ చరిత్ర రాస్తే కనీసం ఒక్క పేజీ అయినా క్లియోపాత్ర గురించి ఉండాలి, ఉంటుంది అని చరిత్రకారుల నమ్మకం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్ పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.